సభాధ్యక్షులు జేబీ రాజు గారు, నిర్వాహకులు మందకృష్ణ మాదిక్ గారు, వేదిక మీదున్న పెద్దలందరికీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, ఇంటి పార్టీ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, అదేవిధంగా ప్రజాసంఘాల పెద్దలకు, మీ అందరికీ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ హాజరైన మీ అందరికీ పేరు పేరున వందనం. ఇవాళ ముక్తకంఠంతో అంబేద్కర్ విగ్రహ విధ్వంసాన్ని ఖండిస్తున్నది. ఇవాళ ఈ సభ ఆ విషయంలో మొత్తం ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నదని మనం స్పష్టంగా గుర్తించక తప్పదు. అంబేద్కర్ వాదుల మహాగర్జన ఈ విషయాన్ని మరొకసారి నిన్నదిస్తున్నది. రెండవది, మనందరికీ కుదిరిన అంగీకారం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో పంజగుట్ట చౌరస్తా వద్ద మళ్ళీ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందే. ఇది ఇవాళ మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి డిమాండ్. ఈ రెండు డిమాండ్ల సాధన కోసం ఇవాళ ఐక్యంగా పోరాటం చేయవలసిన సందర్భం వచ్చింది. ఈ పోరాటం సందర్భంగా మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఏదో ఒక బొమ్మ పడిపోతే, ఒక వ్యక్తికి అపమానం జరిగితే మనమందరం కూడా దాన్ని ఒకరోజు రెండు రోజులు గుర్తు చేసుకుంటాం, మర్చిపోతాం. కానీ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆ రోజు కూలింది కేవలం ఒక ప్రతిమ కాదు. నవభారత నిర్మాణానికి ప్రాతిపదికగా నిలవవలసినటువంటి విలువల ఒక పతనం, వాటిపైన దాడి, భారత రాజ్యాంగం భవిష్యత్తు నిర్మాణానికి ప్రాతిపదికగా నిలవవలసినటువంటి, భారతదేశ నిర్మాణానికి ప్రాతిపదికగా నిలవవలసినటువంటి రాజ్యాంగం పైన దాడి. అందుకనే మనం ఇవాళ ఇంత పెద్దగా అలజడి చెందుతున్నాం. ఈ రాజ్యాంగమే మన భవిష్యత్తు నిర్మాణానికి ప్రాతిపదిక కావాలనుకున్నాం. ప్రతి మనిషికి సమాన విలువ, ప్రతి మనిషికి సమాన గుర్తింపు, ప్రతి మనిషికి సమానమైన అవకాశాలు, ఇది మనం రాజ్యాంగం ద్వారా సాధించాలనుకున్నాం. జరిగింది ఆ విలువల పట్ల అసహనం, ఆ విలువల పట్ల ఒక వ్యతిరేకతని ఆ రోజు అక్కడ ప్రదర్శించడం జరిగింది. యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఎవరో కొంతమంది అధికారుల తప్పుడు నిర్ణయము కాదు, ఇది ప్రభుత్వము యొక్క దృష్టికోణానికి వ్యక్తీకరణ అనేది కూడా మనం అందరం గుర్తించాలి. అందుకనే మనం ఇవాళ ఇంతగా ఆందోళన పడుతున్నాం. ఇవాళ తెలంగాణలో జరుగుతున్న పాలన కూడా మీరు చూస్తే, మొత్తంగా ఈ ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి కానీ రాజ్యాంగ విలువలకు కానీ గౌరవం ఇవ్వదు. మనుషులు నిరసన తెలిపితే అరెస్టు, అంబేద్కర్ విగ్రహం కూలినందుకు నిరసన తెలిపిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, మందకృష్ణ గృహ నిర్బంధానికి ఉంచిండు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయమని అడిగితే నిర్బంధం, వాళ్ళందరినీ అరెస్టు చేసిండు. మీరు పోయిన ఐదేళ్ళు చూడండి, ఎక్కడ నిరసనకి అవకాశం లేదు, ప్రజల భాగస్వామ్యానికి అవకాశం లేదు, ప్రజలు తమ కష్ట సుఖాలు చెప్పుకోవటానికి మార్గం లేదు. ఈ అప్రజాస్వామిక ధోరణుల నుంచి పుట్టిందే పంజగుట్ట ఘటన అనేది మనం అందరం గ్రహించాలి. అందుకనే మనం ఎదురిస్తున్నది కేవలం ఒక ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మాత్రమే కాదు, ఒక పాలనలో ఉన్న నిరంకుశ ధోరణులను మనం ఇవాళ వ్యతిరేకిస్తున్నాం. ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించే పద్ధతులను వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఈ నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగానే మనం అందరం ఐక్యంగా ఉన్నాం. చాలామంది అంటారు, మీకు ఎన్ని అభివృద్ధి పనులు కనబడతలేవా అని, కానీ మనం ఒకటే చెప్పదలిచినాం, ప్రజాస్వామ్యం అనేది ఏ అభివృద్ధికి ప్రత్యామ్నాయం కాదు. ప్రజాస్వామ్యాన్ని మించిన సుపరిపాలన కూడా లేదు. ఆ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సాగే ఏ పాలన కూడా మనకు ఆమోదయోగ్యం కాదు. ఆ నిరంకుశమైన పాలనకు ప్రతీకనే అంబేద్కర్ విగ్రహం యొక్క విధ్వంసం అనేది మనం గ్రహించాలి. ఇవాళ జరిగిన ఈ విధ్వంసాన్ని మనం ఖండించటం అంటే, మనమందరం ఒక్క మాట ప్రధానంగా చెప్పుకోవాల్సింది, రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ పాలనని మనం అందరం కూడా ఒక ఫ్యూడల్ దృష్టికోణాన్ని మనమందరం ఇవాళ సంఘటితంగా వ్యతిరేకించాలని ఒక సంకల్పంతో ఇవాళ ఇక్కడికి వచ్చినాం. ఇంతమంది ఒక వేదిక మీద చాలా రోజుల తర్వాత అందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం. ఒకందుకు మనం కేసీఆర్కు కృతజ్ఞతలు కూడా చెప్పాలి. అందరూ ఏ టు జెడ్ రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయో, అన్నీ ఒక వేదిక మీదకి చాలా రోజుల తర్వాత వచ్చినాయి. ఈ ఐక్యత ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునఃప్రతిష్టాపనకు, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు దారితీస్తుందని గ్రహించి ఆ సంఘటిత పోరాటానికి మరి శ్రీకారం చుట్టిన మందకృష్ణ గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ,
తప్పకుండా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో అందరం కలిసే సాగుదామని, మనం అందరం కూడా కలిసి నిలబడాలని సందర్భంగా నేను కూడా పిలుపునిస్తున్నాను.